గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్ వెల్కమ్ టు టూ హండ్రెడ్ ఫోర్టీన్త్ డైలీ మనీ షో ఈ రోజు డైలీ మనీ లోని మార్కెట్ అప్డేట్ తో పాటు జీ ఎంటర్టైన్మెంట్ సోనీలో మర్జర్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది కదా ఆ మర్జర్ రిలేటెడ్గా ఉన్న కీ పాయింట్స్ తో పాటు అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అవ్వడం అండ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉండడంతో ఆ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కూడా కనబడి చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ హండ్రెడ్ లెవెన్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్స్ పెరిగి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ అప్డేట్ విషయంకి వచ్చినట్లయితే నేను మన డైలీ మనీ షోలోని జీ సోని డీల్ ఫైనల్ అవబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా దాని రిలేటెడ్ గా ఈ రోజు జీ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది ఈ జీ సోనీ మర్జర్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ విషయంకి వచ్చినట్లయితే మనకు తెలిసిన ఫస్ట్ విషయం జీ ఎంటర్టైన్మెంట్ ని సోనీ పిక్చర్స్ ఇండియాలోకి తీసుకెళ్లి మర్జ్ చేస్తున్నారు ఈ మర్జర్ అయిన ఎంటిటీ ఏదైతే ఉంటుందో దానిలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ వాళ్ళు ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మెజార్టీ స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు అండ్ జీ ప్రమోటర్ అయిన ఎస్ఎల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళు త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు అండ్ మిగిలిన అందరు షేర్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మనవు కలిపి ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నాం అండ్ ఈ మర్జర్డ్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో దానికి పునీత్ గోయెంకా గారి గా కంటిన్యూ చేయబోతున్నారు ఈ డీల్ రిలేటెడ్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే జీ ఎంటర్టైన్మెంట్ యొక్క హండ్రెడ్ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ మర్జ్డ్ ఎంటిటీ యొక్క ఎయిటీ ఫైవ్ షేర్స్ రాబోతున్నాయి ప్రెసెంట్ ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ వి నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్ షేర్స్ ఉన్నట్లయితే అవి ఎంటిటీ మర్జర్ తర్వాత ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ షేర్స్ అవబోతున్నాయి అండ్ ఈ మర్జర్ గాను సోనీ పిక్చర్స్ వాళ్ళు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ ఫండ్స్ ని ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసే ఈ ఫండ్ కి అగెనిస్ట్ గా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఫ్రెష్ షేర్స్ ని రైట్స్ ఇష్యూ ద్వారా ఇష్యూ చేయబోతున్నారు నో ఈ డీల్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు జీ ప్రమోటర్స్ తోని నాన్ కంప్లీట్ అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే ఏంటంటే ఈ జీ ప్రమోటర్ ఎవరుంటారో వాళ్ళు ఇటువంటి సేమ్ బిజినెస్ తోనే ఇంకొక కంపెనీ స్టార్ట్ చేయకూడదు దీనికి గాను జీ ప్రమోటర్ ఎంటిటీ అయిన ఎస్ఎల్ హోల్డింగ్స్ కి కాంపెన్సేషన్ ఫీ కింద సోనీ పిక్చర్స్ వాళ్ళు లెవెన్ హండ్రెడ్ వన్ క్రోర్స్ ని పే చేయబోతున్నారు నో ఈ ఎస్ఎల్ హోల్డింగ్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునే ఈ కాంపెన్సేషన్ ఫీ ఏదైతే ఉందో దాని వీళ్ళు తిరిగి ఈ మర్జిడ్ ఎంటిటీ ఏదైతే ఉందో దానిలోనే ఇన్వెస్ట్ చేయబోతున్నారు దీంతో వీళ్ళకి అడిషనల్ గా టూ పాయింట్ వన్ వన్ పర్సెంట్ స్టేక్ రాబోతుంది ఈ అడిషనల్ టూ పాయింట్ వన్ వన్ పర్సెంట్ స్టేక్తో కలుపుకునే ఈ ఎస్ఎల్ గ్రూప్ ఈ న్యూ ఎంటిటీలో త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేయబోతుంది అండ్ అలాగే సోనీ పిక్చర్స్ వాళ్ళు జీ ప్రమోటర్స్ కి ఇంకొక లిమిట్ పెట్టారు ఈ న్యూ ఎంటిటీ ఏదైతే ఉందో దానిలో జీ ప్రమోటర్స్ ఫ్యూచర్ లో ట్వంటీ పర్సెంట్ స్టేక్ కన్నా ఇంక్రీస్ చేయకూడదు అంటే ఎస్ఎల్ గ్రూప్ ప్రెసెంట్ త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్టేక్ ని హోల్డ్ చేస్తుంది కదా ఈ న్యూ ఎంటిటీ లోని వాళ్ళు మాక్సిమం ఫ్యూచర్ లో ట్వంటీ పర్సెంట్ వరకే వాళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకోగలరు ఈవెన్ వాళ్ళు సోనీ గ్రూప్ దగ్గర నుంచి కూడా స్టేక్ కొనుక్కోవడం అవ్వదు నవ్ ఈ న్యూ ఎంటిటీ బోర్డు ఏదైతే ఉంటుందో దానిలో మెజారిటీ ఆఫ్ ద బోర్డ్ సీట్స్ ని సోనీ పిక్చర్స్ వాళ్ళే హోల్డ్ చేయబోతున్నారు అండ్ కరెంట్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఈఈఓ అయిన ఎన్పి సింగ్ గారు బ్రాడర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ తో పాటు చైర్మన్ పొజిషన్ కూడా హోల్డ్ చేయబోతున్నారు అండ్ మిస్టర్ రవి ఆహూజా గారు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ యొక్క గ్లోబల్ టెలివిజన్ స్టూడియో యొక్క చైర్మన్ పొజిషన్ని హోల్డ్ చేయనున్నారు నౌ ఈ మర్స్ ఇంటిటీ ఏదైతే ఉంటుందో దాని దగ్గర క్యాష్ బాగా ఉంటుంది కదా దాంతో వీళ్ళు ఫిల్మ్ మ్యూజిక్ సైడ్ బిజినెస్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ అంటే ఐపీఎల్ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి కూడా కంపీట్ చేయనున్నారు ఆల్రెడీ మనకు తెలుసు కదా సోనీలోని కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే టెలికాస్ట్ అవుతుంటాయి సో ఇప్పుడు పెద్ద ఈవెంట్స్ కూడా వీళ్ళు కంపీట్ చేయొచ్చు సో ఈ న్యూ ఎంటిటీ ఏదైతే ఉందో దానికి దట్ విల్ బికమ్ అనదర్ బిగ్ బిజినెస్ సోర్స్ అండ్ ఈ జీ సోని మోజర్ జరగముందు అండ్ జరిగిన తర్వాత టోటల్ ఛానల్స్ అండ్ వ్యూవర్షిప్ ని మనం చూసినట్లయితే ఛానల్స్ చూసినట్లయితే జీ వాళ్ళ దగ్గర ఫార్టీ నైన్ ఉన్నట్లయితే సోనీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మర్జర్ తర్వాత టోటల్ ఛానల్ సెవెంటీ ఫైవ్ అవబోతున్నాయి అండ్ జీ వాళ్ళు వన్ సెవెంటీ త్రీ కంట్రీస్ లో వాళ్ళకి ప్రెసెన్స్ ఉన్నట్లయితే సోనీ వాళ్ళకి వన్ సిక్స్టీ సెవెన్ కంట్రీస్ లో ఉంది అండ్ రీచ్ చూసినట్లయితే జీ సిక్స్ హండ్రెడ్ మిలియన్ ఇండివిజువల్స్ కి రీచ్ ఉన్నట్లయితే సోనీ సెవెన్ హండ్రెడ్ మిలియన్ ఇండివిజువల్స్ కి రీచ్ ఉన్నది అండ్ మార్కెట్ షేర్ చూసినట్లయితే జీ వాళ్ళ మార్కెట్ షేర్ ఎయిటీన్ పర్సెంట్ గా ఉన్నట్లయితే సోనీ వాళ్ళ మార్కెట్ షేర్ ఎయిట్ పర్సెంట్ గా ఉన్నది సో ఈ మర్జర్ తర్వాత వీళ్ళ వ్యూవర్షిప్ మార్కెట్ షేర్ మనం చూసినట్లయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ కి రీచ్ అవబోతుంది అండ్ జీ దగ్గర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ ఉన్నట్లయితే సోనీ దగ్గర సోనీ లీవ్ ఉన్నది నో ఈ జీ సోనీ డీల్ జరిగిన తర్వాత ఈరోజు స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కదా ఇలా రియాక్ట్ అవపోయేసరికి చాలా మంది ఈ డీల్ వర్తా కాదా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నారు సీ ఏదైతే ఈ డీల్ రిలేటెడ్ గా ఈ రోజు న్యూస్ వచ్చిందో ఇది ఆల్రెడీ మన అందరికీ తెలిసిన న్యూసే కదా దీంతో లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈ స్టాక్ లో ర్యాలీ ఏదైతే జరిగిందో దానివల్ల ఈరోజు ఈ రోజు స్టాక్ లో పెద్దగా ఎప్రిసియేషన్ అనేది కనిపించలేదు బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం చూసినట్లయితే లాంగ్ టర్మ్ లో ఈ డీల్ని మనం చాలా చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఎంటిటీ దగ్గర చాలా పవర్ రానున్నది లైక్ ఫిల్మ్ రైట్స్ విషయంలో గానీ స్పోర్ట్స్ రైట్స్ విషయంలో గానీ మ్యూజిక్ రైట్స్ విషయంలో గానీ వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా కంపీట్ చేయనున్నారు దీనివల్ల ఫ్యూచర్లో వీళ్ళకైతే చాలా అడ్వాంటేజ్ అవుతుంది సి ప్రెజెంట్ చూసినట్లయితే ప్లాట్ఫామ్స్ అయితే చాలా కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి కదా సో కంటెంట్ ఐపీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ అవనున్నది ఈవెన్ మనం మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా ఇదే చూసాం జీ అండ్ సోనీ దగ్గర చూసినట్లయితే మంచి మ్యూజిక్ ఆల్బమ్ ఉన్నది అలాగే మూవీస్ లైబ్రరీ కూడా ఉన్నది అండ్ అలాగే స్పోర్ట్స్ లో కూడా వీళ్ళు కంప్లీట్ చేయనున్నారు వీటితో పాటు కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ మంచి మల్టిపుల్స్ ఉన్నది సో ఓవరాల్ గా చూసినట్లయితే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లోని దిస్ ఈస్ వెరీ పాజిటివ్ అప్డేట్ ఫర్ ద షేర్ హోల్డర్స్ కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇష్యూ కూడా ఉన్నది ఇన్వెస్కో ఇష్యూ ఒకటి ఉన్నది కదా సో ఈ డీల్ రిలేటెడ్ గా ఇన్వెస్కో ఏమైనా అడ్డు తగులుతుందేమో మనం చూడాల్సి ఉన్నది ఆ ఇష్యూ క్లియర్ అయిపోతే మనం స్టాక్ లో అయితే మంచి వాల్యూ అయితే చూడొచ్చు కాకపోతే షార్ట్ టర్మ్ లో మాత్రం ఇష్యూస్ క్లియర్ అయ్యే వరకు కంగారు పడకండి నెక్స్ట్ ఈ రోజు ఐడిఎఫ్సీ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ని ఐడిఎఫ్ లిమిటెడ్ లోని రివర్స్ మోర్జర్ చేయడానికి వాళ్ళకి ఏదైతే అడ్డు ఉందో ఆ ఎంటిటీస్ ని ఐడిఎఫ్ లిమిటెడ్ లోని మర్జ్ చేయబోతున్నారని చెప్పి ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా దాని రిలేటెడ్ గా ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ రోజు ఈ ఐడిఎఫ్సి లిమిటెడ్ యొక్క బోర్డు మీట్ అయ్యి ఐడిఎఫ్సీ ఆల్టర్నేటివ్స్ లిమిటెడ్ ఐడిఎఫ్సీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ అండ్ ఐడిఎఫ్సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ని ఐడిఎఫ్సీ లిమిటెడ్ లోని మర్చి చేయడానికి బోర్డు అప్రూవ్ చేసినట్లుగా అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు టైమ్ లైన్స్ కూడా ఇష్యూ చేశారు మోస్ట్లీ వీళ్ళు ఇచ్చిన టైం లైన్ బట్టి చూసినట్లయితే మార్చ్ కల్లా కంప్లీట్ అవ్వచ్చని అని మనకు అర్థం అవుతుంది అండ్ ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లోని ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉన్నది ఈ అప్డేట్ అయితే ప్రీవియస్ గా వచ్చింది బట్ ఈ రోజు చేసింది అఫీషియల్ కమ్యూనికేషన్ మిస్టర్ అనిల్ సింగ్వి గారిని ఐడిఎఫ్సి లిమిటెడ్ యొక్క బోర్డు కి చైర్మన్ గా అపాయింట్ చేశారు అండ్ ఇది స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఈ నార్మల్ వ్యక్తి కాదు ఈయన ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే ఈయన అంబుజా సిమెంట్స్ లోని మేనేజర్ రోల్లో జాయిన్ జాయనే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ రోల్ వరకు ఎదిగారు అండ్ అంబుజా సిమెంట్స్ యొక్క గ్రోత్ లో ఈయన చాలా కీ రోల్ ప్లే చేశారు అండ్ అదొక్కటే కాకుండా ఈయన వేరియస్ కంపెనీ బోర్డ్స్ లో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు సో ఇంత స్ట్రాంగ్ పర్సన్ అపాయింట్మెంట్ ని మనం ఈ కంపెనీ రిలేటెడ్గా గా తీసుకోవచ్చు ఈ అప్డేట్ తో ఐడిఎఫ్ లిమిటెడ్ స్టాక్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ఫోర్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగాయి నెక్స్ట్ జెడ్ ఫ్రైట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ నేను మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చింది వీళ్ళు ఈ రోజు నుంచి ఎన్ఎస్సి ఎమర్జ్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఎన్ఎస్సి అండ్ బీఎస్సీ మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ అవబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు ఇలా మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్కి రావడం వల్ల ఈ స్టాక్స్ లోని లిక్విడిటీ అన్నది పెరుగుతుంది కదా అది ఈ కంపెనీకి మనం పాజిటివ్ గా చూడొచ్చు ఈ అప్డేట్ తీర సెషన్లో జెడ్ ఫ్రైట్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది గైస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇలాంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏవైతే వస్తుంటాయో అవన్నింటినీ మన మనీ పర్స్ టీమ్ నైట్ వర్క్ చేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ డేటాను అంతటిని కలెక్ట్ చేసి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లో షేర్ చేస్తూ ఉంటాం ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు టూ ల్యాక్ నైన్టీ సిక్స్ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ తో ఒక ఛానల్ కనిపిస్తుంది అది మన అఫిషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఈ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏబీబీ ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డు ఈ రోజు అయ్యి వీళ్ళ ఆటోమేషన్ బిజినెస్ సెగ్మెంట్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళ టర్బోఛార్జర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి సేల్ బేసిస్ లో సేల్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ సేల్ యొక్క వాల్యూ త్రీ ట్వెన్ క్రోర్స్ గా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ స్లంప్ సేల్ ఏదైతే ఉందో అది టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అవబోతున్నట్లుగా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ గుజరాత్ ఫ్లూరో కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ గుజరాత్ ఫ్లూరో కెమికల్స్ వాళ్ళు జిఎఫ్సిఎల్ ఈవీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ ఈవీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఆల్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ బ్యాటరీ కాంపొనెంట్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు ఈ అప్డేట్ తి సెషన్లో గుజరాత్ ఫ్లూరో కెమికల్ స్టాక్ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఎస్ బ్యాంక్ నుంచి నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి టెన్ థౌసండ్ క్రోర్స్ ఫండ్స్ రేజ్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ ఫండ్ రేజింగ్ ని న్యూ షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా గానీ డెట్ రూపంలో గానీ ఆర్ ఎనీ అదర్ ప్రెమిసిబుల్ మోడ్ లో గానీ వీళ్ళు రేస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ సీకో షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే ఫేస్ వాల్యూ టెన్ నుంచి ఫేస్ వాల్యూ వన్ కి స్టాక్ ని అనౌన్స్ చేశారో దాని యొక్క రికార్డ్ డేట్ ని థర్టీ ఫస్ట్ డిసెంబర్ గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు అంటే ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ సీకో షిప్పింగ్ సర్వీసెస్ యొక్క ఒక స్టాక్ ఉంటుందో అది టెన్ స్టాక్స్ గా మారబోతున్నాయి మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ ద్వారా వన్ స్టాక్స్ టెన్ స్టాక్ గా అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ స్టాక్ స్ప్లిట్ వల్ల మనకి అడిషనల్ గా వచ్చేది ఏముండదు ఈ వన్ స్టాక్ టెన్ స్టాక్ గా స్ప్లిట్ అవ్వడం తర్వాత దాని యొక్క ప్రైస్ కూడా అదే రేషియోలో అడ్జస్ట్ అయిపోతుంది ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్లో సీకో షిప్పింగ్ సర్వీసెస్ స్టాక్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ డెల్టా కార్ప్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది అజాన్ డిసెంబర్ సిక్స్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ నాటికి చూసినట్లయితే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క ఆల్ స్కీమ్స్ లో కలిపి డెల్టా కార్ప్ లిమిటెడ్ లోని ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేస్తున్నట్లయితే డిసెంబర్ సెవెంటీన్త్ రోజున హెచ్ మల్టీ క్యాప్ ఫండ్ లోని డెల్టా కార్ప్ యొక్క నైన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ షేర్స్ ని ఎక్విజిషన్ చేసినట్లు ఈ ఎక్విజిషన్తో తో డీఎఫ్ మ్యూచువల్ ఫండ్ యొక్క స్టేక్ ఫర్దర్ గా టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్లు దీంతో డిసెంబర్ సెవెంటీన్ నాటికి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క ఆల్ స్కీమ్స్ లో చూసినట్లయితే డెల్టా కార్ప్ లో సెవెన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు ఈ అప్డేట్ తీర సెషన్ లో డెల్టా కార్ప్ స్టాక్ ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగి నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సౌత్ కొరియన్ లోటే గ్రూప్ యొక్క మోర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఉన్నది కదా దీన్ని మీరు చూసి ఉంటారు వీళ్ళు ఐస్ క్రీమ్స్ సేల్ చేస్తూ ఉంటారు ఈ హ్యావ్మోర్ ఐస్ క్రీమ్ తోని ఐటీసీస్ మాస్టర్ షెఫ్ ఫ్రోజన్ స్నాక్స్ ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసినట్లుగా వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ లో వస్తున్నాయి ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఏం చేయనున్నారంటే ఐటీసీ మాస్టర్ షెఫ్ రేంజ్ లో ఉన్నటువంటి ఫిఫ్టీన్ ఈజీ టు కుక్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యావ్మోర్ ఐస్ క్రీమ్ కార్డ్స్ లో అవైలబుల్ లో ఉంచబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు సో దీనికి రీజన్ చూసినట్లయితే నార్మల్లీ వింటర్ సీజన్ లోని ఐస్ క్రీమ్ యొక్క సేల్స్ చాలా తక్కువగా ఉంటుంది కదా సో ఆ టైంలో హ్యావ్మోర్ యొక్క సేల్స్ తగ్గుతాయి అండ్ వింటర్ పీరియడ్ లో యాక్చువల్లీ ఫ్రోజన్ ఫుడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది సో అందుకని ఐటీసీ మాస్టర్ షెఫ్ యొక్క ఫిఫ్టీన్ ఈజీ టు కుక్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యావ్ మోర్ కార్డ్స్ లో అవైలబుల్ ఉంచి సేల్ చేయబోతున్నారు నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మెట్రో బ్రాండ్ స్టాక్ లిస్ట్ అయింది ఈ స్టాక్ ఈ రోజు లో ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ కి లిస్ట్ అయింది అగెనిస్ట్ ఐపీఓ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ రోజు మార్నింగ్ ఈ స్టాక్ నియర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లో లిస్ట్ అయింది దాని తర్వాత మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏదైతే హైటీన్ గ్రోత్ వీళ్ళు చూస్తున్నారో అదే గ్రోత్ ను వీళ్ళు చూడబోతున్నట్లు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో వీళ్ళు టాప్ త్రీ బ్రాండ్స్ లో ఉన్నట్లుగా ఈ ఈ కామర్స్ సేల్స్ చూసినట్లయితే ఇది ప్రీ పాండమిక్ లో వన్ పాయింట్ ఫైవ్ గా ఉన్నట్లయితే ప్రెసెంట్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ రీచ్ అయినట్లుగా అండ్ వీళ్ళ నైన్సెంట్ ఆఫ్ ఆఫ్ లైన్ సేల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ ప్రైస్డ్ సేల్స్ అంటే ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవని చెప్తున్నారు అండ్ కోవిడ్ టైంలో వీళ్ళకి రెంట్ రిలేటెడ్ గా కొంత రిలీఫ్ దొరికిందని అండ్ వీళ్ళు ఐపీఓ టైమ్ లో చెప్పారు కదా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో టూ సిక్స్టీ స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నట్లుగా కూడా మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కామెంట్స్ చేసేసరికి ఇంత డిస్కౌంట్ లో లిస్ట్ అయిన ఈ స్టాక్ దాని తర్వాత కంప్లీట్ గా రికవర్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో ఫైవ్ హండ్రెడ్ టూ రూపీస్ కి క్లోజ్ అయింది ఈ రోజు దీపక్ నైట్రేట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని వన్ ఆర్ మోర్ ట్రాంచర్స్ లోని టూ థౌసండ్ క్రోర్స్ ఫండ్స్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ తో సెషన్ లో దీపక్ నైట్రేట్ స్టాక్ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు గ్లోబల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీ అయిన సీమాక్స్ తోని ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ సైన్ చేసినట్లుగా చెప్తున్నారు దీనిలో భాగంగా వీళ్ళు ఐటీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లోని ఎండ్ టు ఎండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎంకే ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డు నిన్న అయి బోనస్ ఇష్యూని రికమెండ్ చేసినట్టుగా చెప్తున్నారు ఎవరి దగ్గర అయితే ఈ ఎంకే ఎగ్జిమ్ లిమిటెడ్ యొక్క వన్ షేర్ ఉంటుందో వాళ్ళకి టూ ఈక్విటీ షేర్స్ బోనస్ రూపంలో ఇవ్వబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ బోనస్ ఇష్యూ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్ నిన్న మన ఛానల్లో రిలీజ్ చేసిన సీఎంఎస్ ఐపీఓ అనాలిసిస్ వీడియో మీరు గనక చూడలేనట్లయితే ఈ వీడియోని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్